వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఐఎమ్ మహేందర్ రెడ్డి ఫ్రమ్ కనిష్క ఐఐఏ స్టడీ సర్కిల్ మనం ఈరోజు ఈ చర్చను మనం ఎందుకు చేస్తున్నామన్న చూస్తే ఇటీవల కాలంలో వరుసగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేలాది ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను ఇవ్వడం జరిగింది సో ఇదే క్రమంలో ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై మూడు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఉద్యోగాలు పొందడం సో మొదలైనవన్నీ ప్రాసెస్ ప్రకారం జరుగుతూ వస్తాయనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందుకే మనం రెండు వేల ఇరవై మూడున తెలంగాణలో ఉద్యోగనామ సంవత్సరం అన్నట్టుగానే సరిగ్గా ఇదే రోజు అంటే ఈ జనవరి ఆరవ తారీఖున మనం సాక్షి ఈనాడు వంటి పత్రికలు చూసినప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉండబోతుంది దానికి తోడు సెప్టెంబర్లో మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది ఉద్యోగనామ సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు ఓపిక్గా చదివిన వారికి పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ అయిన వారికి తప్పకుండా విజయం లభించాలని కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం సో ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చే వరకు ఆల్రెడీ మనకు గ్రూప్ టూ త్రీ ఫోర్ అనే నోటిఫికేషన్స్ వెలువడ్డాయి దీనికి సంబంధించి గ్రూప్ ఫోర్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా ఈ యొక్క జనవరి నెలలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది ఫిబ్రవరిలో ముగుస్తుంది టెంటెటివ్గా ఎగ్జామ్స్ అనేటివి మనకు ఇక్కడి నుంచి ఒక ఎనిమిది పది నెలల తర్వాతనే ఉండే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు సో దానికి మనం ప్రధానంగా చూడాల్సి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం ప్రత్యేకంగా చూద్దాం ముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ దాంతోపాటు ప్రిపరేషన్ కావలసిన బుక్స్ ఏంటి బుక్స్తో పాటు మనం ఏ విధానాన్ని అవలంబిస్తే బాగుంటుంది అన్నది చూద్దాం సో సక్సెస్ సో దీన్ని మించిన పదం మనకు మరొకటి జీవితంలో కనిపించదు విజేతగా నిలిచిన వాడికి ఉండే గౌరవం మనకు తెలిసిందే కాబట్టి మనం ఖచ్చితంగా గ్రూప్ టూ త్రీ ఫోర్ దేంట్లో ఒక దాంట్లో విజేతగా నిలవాలి అంటే లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఉద్యోగాలు కావచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉన్న దాంట్లో దేంట్లో అయినా దాంట్లో విజేతగా సాధించాలన్న దాంట్లో బేసిక్గా ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫౌండేషన్ అనేది ఒకటి కావాలి మరి ఏంది బేసిక్ సబ్జెక్టులో అంటే టెన్త్ క్లాస్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ కానీ ఆ సబ్జెక్ట్స్ మనం ఎట్లీస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అని చెప్తాను సో బేసిక్ సబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఎక్సెట్రా ఒకటి రెండు ఉండొచ్చు మిస్ అవ్వచ్చు సో ఈ అన్నింటికి సంబంధించింది మనం బేసిక్గా ఒక ప్రిపరేషన్ కావాలి ఇది ప్రతి సబ్జెక్ట్లో కామన్గా పేపర్ వన్గా కనిపిస్తుంది టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా మిస్లీనియస్ నోటిఫికేషన్ ఏదైనా కూడా దీనికి సంబంధించి సార్ ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి దీన్ని ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్నది కదా దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మరి ఇన్ని ఉన్నాయి కదా అంటే దానికే చాలామంది అభ్యర్థులు వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి సోషల్ సైన్సెస్ నుంచి లేదా బ్యాచులర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎటు నుంచైనా రావచ్చు కానీ వీళ్ళందరూ కామన్గా ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక బేసిక్గా ఇంటర్మీడియట్ అబోవ్ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ పుస్తకాలను సేకరించుకోవడం దానికి తోడు నాణ్యమైన పబ్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ టీచర్ ఏమైనా రాశాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగంగా ఉన్నాయనిపించింది కానీ దాంతోపాటు కోచింగ్ సెంటర్లో ఎక్కడైనా జాయిన్ అయ్యి క్రమం తప్పకుండా నోట్స్ ప్రిపరేషన్ చేసుకొని క్లాస్ నోట్స్తో పాటు మన పర్సనల్ నోట్స్ దానికి తోడు టెస్ట్ సిరీస్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు మన కనిష్క ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి క్లాసెస్తో పాటు అనుబంధంగా ప్రతిరోజు టెస్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది మీరు ప్రతిరోజు కనుక ఆ టెస్ట్ను మీరు రాయగలిగితే ఆ టెస్ట్కు అనుగుణంగా మనకు మార్కులు వచ్చే వచ్చేవాటిని మనం ఇంకా ఎక్కడ డెవలప్ అవ్వాలి ఎక్కడ మనం ఇంప్రూవ్మెంట్ కావాలనే ఉద్దేశంతో క్రమంగా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు ఇలా ముందుకు తీసుకొని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మనం విజయం సాధించడానికి ఒక అవకాశం లభిస్తుంది ఎప్పుడో ప్రిపేర్ అయ్యి రెండు మూడు నెలల తర్వాత టెస్ట్ రాసి మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత రియల్ ఎగ్జామ్కి వెళ్ళి ఈ ప్రాసెస్లో మొత్తం కాకుండా ఏ రోజుకి ఆ రోజు కూడా మనం ఒక సిస్టమాటిక్ టెస్ట్ అప్రోచ్ అనేది కనుక మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం గెలవ అంటే పరీక్షలో విజయం సాధించడానికి చాలా అవకాశాలు పెరుగుతాయి అన్నది నేను చెప్తాను సో అది ఒకటైతే రెండవది పేపర్ టూ అనే విషయానికి వచ్చే వరకు ఏ మన టీఎస్పిఎస్సి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీలో కానీ కామన్గా మీకు కనిపించేది ఏంటంటే పూర్తిగా మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది గ్రూప్ టూలో ఒక ముప్పై మార్కులకి ఇరవై మార్కులు వచ్చేసి తెలంగాణ హిస్టరీ మరొక యాభై మార్కులు వచ్చేసి పాలిటీకి సంబంధించింది అదేవిధంగా సోషల్ స్ట్రక్చర్ ఇక్కడ పాలిటీలో నూతనంగా ఒక అంశాన్ని కూడా మనం యాడ్ చేసామన్నది గమనించవలసిన అవసరం ఉంటుంది సో ఆ మాడిఫికేషన్ సిలబస్ చేంజెస్ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లో గమనించవచ్చు ఉదాహరణకి ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఇంటిగ్రేషన్ కానీ మొదలైన వాటికి సంబంధించింది ఉంది అయితే ఇండియన్ హిస్టరీ అనే వరకు మనం ప్రధానంగా ఏం చదవాలి అన్నదానికి మీకు మళ్ళీ అదే చెప్పారు తెలుగు అకాడమీ కానీ లేదా రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు పబ్లిష్ చేసిన పోటీ పరీక్షల కానీ దాంతోపాటు ఎవరైనా నాణ్యమైన బుక్ రాసి ఉంటే దానికి సంబంధించింది కానీ మీ క్లాస్ టీచర్ చెప్పే నోట్స్ ఇది చాలా ముఖ్యమని నేను చెప్తాను ఎందుకంటే వారు రెండు కంటే ఎక్కువగా పుస్తకాలను పరిశోధన చేసే వాళ్ళు బాగా అధ్యయనం చేసిన అనంతరం మాత్రమే మీ క్లాస్లో ఇస్తారు కాబట్టి నిజంగా వన్ క్లాస్ ఈక్వల్ ఇన్ టు సమ్ టైమ్స్ ఇస్ మోర్ దెన్ టెన్ బుక్స్ అని మనం చెప్పుకోవచ్చు సో అది ఒకటి మనం ఫాలో అవ్వాలి ఇక మరొక దానికి వచ్చే వరకు మీకు ఇందాకే చెప్పినట్టుగానే సాక్షి ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ వీడియోస్ ద్వారా కానీ లేకపోతే మరొక రూపంలో కానీ మీకు అందించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంది అది ఎట్లా అంటే భవిత అనే దాంట్లో కానీ లేకపోతే ప్రతిరోజు పత్రికల్లో వచ్చే వివిధ సంఘటనలు అంటే ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషనల్ కాలంలో కానీ అవి కూడా మీకు ఉపయుక్తంగా ఉండేవి కొన్ని ఉంటాయి సో రెండవది వచ్చేవరకు తెలంగాణ హిస్టరీ అక్కడ వచ్చేవరకు సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చెప్తాను మరొకటి చాలామంది విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నవారికి నిజానికి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడం వల్ల లాభం అంటే ఖచ్చితంగా దానికి ఉండే అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ద బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి మీకు చాలా వరకు అన్ని సబ్జెక్టులు న్యాయం జరిగే అవకాశం సో కొంత దూర ప్రాంతంలో అవకాశం ఉండకపోవచ్చు దాంతోపాటు మరొక అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకునేది ఏంటంటే అసలు హైదరాబాద్కు రావడం వీలు కానీ పరిస్థితులు కూడా ఉంటాయి చిరుద్యోగులు ఉన్నవాళ్ళు లేకపోతే ఆల్రెడీ కొంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తోటి ఉన్నవాళ్ళు కానీ లేదా ఇంకో కారణం వల్ల కానీ రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఆన్లైన్ విధానంలో మీకు కోచింగ్ అనేది ఒకటి లభ్యమవుతుంది సో ఈ కనిష్క ఐఏఎస్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ సహాయంతో మనం ఈ యొక్క జనవరి పొంగల్ సందర్భంగా గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలనుకున్న వారికి ఆ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రిపేర్ కావాలనుకున్న వారికి మీరు గ్రూప్ టూలో కనుక జాయిన్ అవుతే గ్రూప్ త్రీ లభిస్తుంది గ్రూప్ ఫోర్ కూడా కామన్గా కలిపి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు ఆన్లైన్లో కనిష్క యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ సహకారంతో మనం అదొక ప్రయత్నం అనేది చేసే ప్రయత్నం చేద్దాం సో అది ఒకటి దీనివల్ల మీకు కొంచెం తక్కువగా చాలా తక్కువ ఖర్చుతో మీకు నాణ్యమైన కోచింగ్ అనేది ఒకటి లభ్యమవుతుంది అప్ టు ఎగ్జామ్ వరకు మనం సపోర్టివ్గా ఉంటాం లేటెస్ట్ సంబంధించిన విషయాలు ఏవొచ్చినా కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది వీడియోల రూపంలో రెండవది వచ్చే వరకు మనకు ప్రధానంగా ఏంటంటే పాలిటీ అనే అంశానికి వచ్చే వరకు ఇందాక చెప్పినట్లు అవే బుక్స్ ఏవైతే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకున్నాం తర్వాత మరొకటి అనుకున్న తెలుగు అకాడమీ మీ మిగతా ప్రైవేట్ పబ్లిషర్స్లో నిజంగా క్వాలిటీ ఉన్నాయి మీరు గమనించుకొని లేదా ఫ్రెంచ్ లేకపోతే ఇతరాత్రులై కానీ గవర్నమెంట్ బుక్స్ పూర్తిగా నిర్లక్ష్యం చేసి మాత్రం ప్రైవేట్ పబ్లిషర్స్ మీద ఆధార ఆధారపడకూడదు ప్రైవేట్ పబ్లిషర్స్ మీద పూర్తిగా ఆధారపడి కూడా గవర్నమెంట్ బుక్స్ అంటే ఐ మీన్ తెలుగు అకాడమీ వంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు రెండింటినీ కొంచెం మేలవించుకోవాల్సి వస్తుంది కంప్లీట్గా నేను రిజెక్ట్ చేయట్లేదు ప్రైవేట్ బుక్స్ కూడా దానికుండే వాల్యూ దానికి ఉంటుంది కానీ బట్ ఫస్ట్ ప్రియారిటీ ప్రైమరీ అంటే మనకు మాతృ లాంటిది తల్లి వంటిది ఏదైనా ఉందంటే అది తెలుగు అకాడమీ లాంటివి అని మనం చెప్పుకోవచ్చు సో పేపర్ త్రీకి వచ్చే వరకు అయితే యాక్చువల్గా గ్రూప్ త్రీలో అయితే ఓన్లీ రెండు మూడే పేపర్ అంటే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మరి బా గ్రూప్ త్రీకి వచ్చే వరకు పేపర్ టూ కనుక మీరు చూస్తే ఇండియన్ హిస్టరీ ఉండదండి అందులో ఓన్లీ తెలంగాణ హిస్టరీ దాంతోపాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర మిగతా అది కామన్గా ఉంటుంది పేపర్ త్రీ ఇటు ఏపీ అంటే ఐ మీన్ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ టీఎస్పిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు చూస్తే ఎకానమీ దాదాపు ఎకానమీ సిలబస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రివైజ్డ్ అయ్యిందన్నది మాత్రం మనం గమనించవచ్చు సో అందులో డెమోగ్రఫిక్ కానీ రకరకాల అంశాలన్నింటి మనం చేర్చాం ఎకానమీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో ఎకానమీ రిలేటెడ్ సార్ కూడా ఒకటి మీకు చేసి ఇస్తాడు కాబట్టి దట్ ఈజ్ యూస్ఫుల్ టు యూ అనేది నేను నమ్ముతాను దీనికి కూడా నేను మళ్ళీ చెప్పేది కాన్సెప్ట్స్ బేసిక్స్ మీ దగ్గర తరోగా ఉంటే డాటా అనేది ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటుంది అది పర్మనెంట్ కాదు దానికోసం మీరు వేలాది రూపాయలు పోసి వివిధ పుస్తకాలు కొనడం కాదు కాన్సెప్ట్స్ అసలు నీతి ఆయోగ్ యొక్క ఆవశ్యకత ఏమిటి తర్వాత ఆర్బీఐ యొక్క విధానాలు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క లక్ష్యాలు కానీ దాంతోపాటుగా మన యొక్క ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ కానీ అదేవిధంగా ప్రైమరీ సెక్టార్లో ఉన్న రంగాలు ఏమేమి ఉన్నాయన్నది కానీ ప్రైమరీ సెక్టార్ యొక్క కార్యక్రమాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుదుటపడింది అని చెప్పుకోవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో టెరిషరీ సెక్టార్ వల్ల భారతదేశ ఆర్థిక కుదుట పడడం అవడం రెండు జరుగుతూనే ఉన్నది కూడా చూసాం సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం కేవలం దీని ద్వారా మాత్రమే మనం చదువుకోగలం అంటే కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీ కనుక లేకపోతే ఎకానమీ పేపర్లో మీరు ఎంత డాటాను సేకరించినా కూడా గణాంకాలను నేర్చుకోవడం తప్ప గరిష్టమైన మార్కులు పొందే అవకాశం మాత్రం మీకు ఉండదు అది మాత్రం చాలా ట్రుత్ అండ్ మరొక విషయానికి వచ్చే వరకు సో మనకు ఫోర్త్ పేపర్ మాత్రమే తెలంగాణ ఎక్కడ మనకు గ్రూప్ టూలో కనిపిస్తుంది ఆల్రెడీ ఆ ఫోర్త్ పేపర్ ఏదైతే ఉందో గ్రూప్ టూలో ఉన్నది గ్రూప్ త్రీలో వచ్చే వరకు పేపర్ టూలోనే కలిసిపోయింది ఇబ్బంది లేదు సో పేపర్ ఫోర్ అనగానే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది మొత్తం సిలబస్ అంతా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర సాధన నిజానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర సాధన పైన మనం చా పట్టు సాధించాలి అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి పైన మనకు సంపూర్ణమైన అవగాహన కొంత కావాలి దాంతోపాటుగా అసలు ప్రత్యేకించి కుటుబ్షాయిల కాలంలో ప్రారంభమైన ఈ యొక్క ముల్కీ ఉద్యమం నిజాముల కాలంలో ఉంది దానికంటే ముందు బహుమనీ కాలములతో ప్రారంభ బహుమణి రాజ్యం విచ్ఛిన్నం కావడానికే ఆపాకీలు దక్కనీలు ఎట్లా కారణమో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కూడా అదే కారణాలు మనకు కనిపిస్తూ వస్తాయి సో సంపూర్ణమైన ఒక కాన్సెప్ట్ ఒక టాపిక్ తీసుకున్నామంటే దానిపైన పూర్తి విశ్లేషణ మనకు రావాలి మరి తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ప్రధానంగా ఎన్ని భాగాలు చేసామంటే మూడు భాగాలుగా చేశాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి డెబ్బై వరకు ఒక దశ డెబ్బై నుంచి తొంభై ఒకటి రెండు వేల ఒకటి వరకు దశ తర్వాత చివరి దశ ఒకటి మూడు దశలు చేశాం సో ఈ యొక్క మూడు దశలలో కనుక మీరు గమనిస్తే ప్రతిదానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది తెలుగు అకాడమీ బుక్తో పాటు మీకు ఇంకా ప్రైవేట్ పబ్లిషర్స్ వారి క్లాస్ నోట్స్ ఏదన్నా ఉంటే కూడా ఉపయోగపడుతుందని చెప్తాను మరి దీన్ని అధ్యయనం చేసేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ప్రతిది సక్సెస్ అనేది కావాలనుకున్నప్పుడు మీరు రేపు క్లాస్కు వెళ్ళేటప్పుడే ఒకసారి ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా క్లాస్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆల్రెడీ ఆ టాపిక్ చదువుకొని ఉంటారు కాబట్టి అదనపు అంశాలు ఏమైనా ఉంటే మీ నోట్స్లో జోడించుకోండి మళ్ళీ రూమ్కో లేదా ఇంటికో తిరిగి వచ్చిన తర్వాత దానిపైన ప్రిపరేషన్ చేసి టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి సో ఇలా డైలీ డైలీవైజ్ టెస్ట్లు రాస్తూనే క్యుములేటివ్ టెస్ట్లో కూడా మనం ఎక్కడున్నామని తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఎంత చదివాము అన్నది కాకుండా చదివిన దాన్ని మేరకు మనం జీర్ణం చేసుకున్నాము దాంతోపాటు దాన్ని ఎంతవరకు మనం ఎగ్జామ్లో గుర్తుపెట్టుకొని రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యం సో టెస్ట్ సిరీస్ ఒకటి ఉన్నా మనకు సక్సెస్ దక్కదు ఓన్లీ ప్రిపరేషన్ ఉన్నా దక్కదు రెండును కలిపితేనే వస్తుంది మూడవది అతి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే మనకు గ్రూప్ టూ గ్రూప్ వన్లో ఇంటర్వ్యూలు లేవు అంటే క్రమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కడా ఇంటర్వ్యూస్ అనేది లేవు ఓన్లీ మెరిట్ అంటే రిటర్న్ మెరిట్ బేస్డ్గానే మనకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్లీ మీరు అదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూస్తే గ్రూప్ వన్లో మాత్రం ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నది తెలుసు సో ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే లేవని తెలిసిపోయిందో దాంతో పేపర్ స్టాండర్డ్ గరిష్టంగా పెరుగుతాయి అంటే ఉన్నా కూడా పెరిగేది దాన్ని నేను ఆ కోణంలో చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నాను ఒకవేళ మనము ఒకటో రెండో మార్కులు తగ్గి మనం ఇంటర్వ్యూలో బాగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఒక మార్కు ఎక్కువ వస్తుంది లే ఇక్కడ తగ్గినా అనుకోవడానికి వీలు లేకుండా ఎట్ ఏ టైం మనం కనుక బాగా ఎగ్జామ్ రాస్తే జాబ్ లేకపోతే లేదు ఇంటర్వ్యూకి వెళ్ళే అంటే ఇంటర్వ్యూ అనే ప్రాసెస్ అండ్ ఆ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర లేదు కాబట్టి అందుకోసం మనం గ్రూప్ వన్ ఎగ్జామ్ కనుక చూస్తే ప్రిలిమినరీది ఎలా వాళ్ళు అంటే మనకు ఎగ్జామాలో సమయం వృధా ఎలా చేపించవచ్చు ప్యానిక్ ఎలా క్రియేట్ చేయొచ్చు ఎంత ప్రిపేర్ అయిపోయిన అభ్యర్థిని కూడా ఎగ్జామాలో ప్రెషర్కు లోన్ అయ్యవచ్చు అనేది మనకు క్లియర్ కనిపించింది నిజానికి ఎంటైర్ ద పేపర్ ప్రిపేర్డ్ విత్ ఇన్ ద సిలబస్ బట్ ఇట్ మే టేక్ టైమ్ టేకింగ్ సమ్ టైమ్ టేకింగ్ కన్జ్యూమింగ్ ఇవన్నీ ఉన్నాయి సో అది మనకు బాగా ఇబ్బంది అయింది అన్నది మనకు తెలుసు రీసెంట్గా మళ్ళీ సిడిపి ఎగ్జామ్ ఒకటి జరిగింది కానీ ఇతరత్ర ఎగ్జామ్లో నేను చూసిన దాంట్లో కూడా స్టూడెంట్స్ చెప్తున్న అంశాలు ఏంటంటే సార్ పేపర్ మాత్రం రాను రాను కొంచెం టైం కన్స్యూమింగ్లో ఉంది అంటే మనము సబ్జెక్టును సమగ్రంగా చదవడంతో పాటుగా ఖచ్చితంగా దాని మీద మనం కొంత ప్రాక్టీస్ తోటి వెళ్ళాలి వీలైనంత వరకు లెంతీ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి కూడా సిద్ధపడాలి అప్పుడే మన యొక్క సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని సింగిల్ లైన్ డబుల్ లైన్ క్వశ్చన్స్ ప్రాసెస్ అనేవి పోయినాయి మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ప్రాసెస్ కొంత ఉంది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ పెరిగాయి సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ కావాలంటే చౌకబారు మెటీరియల్ చౌకబారు పుస్తకాల కంటే స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ కోచింగ్ స్టాండర్డ్ టెస్ట్ లాంటి దానితోటే మీరు సక్సెస్ కాగలరని నేను భావిస్తూ ఈ యొక్క లెక్చర్ అనేది దీన్ని ముగిద్దాం వీక్పడ్ నుంచి వీలైనంత వరకు ఓన్లీ నాట్ ఓన్లీ ఆన్ ద ప్రిపరేషన్ ఒక్కొక్క టాపిక్ ఎక్కడైనా అవసరమైన దగ్గర కూడా ఉచితంగా సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ద్వారా మీకు అందించే ప్రయత్నాన్ని కూడా చేస్తాం ఉదాహరణకు ఒక కొంత క్లాస్ కుతుబ్బాయిలు కానీ లేకపోతే కాకతీయులు కానీ లేకపోతే మరొకటి కానీ మన ఎగ్జామ్కు ఉపయోగపడేది ఏదైనా ఉంటే కదా ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నాన్ని చేసే ఒక ఆలోచన మనకు ఉంది సో థ్యాంక్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్ టు ఆల్